హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హైంద సాయి మీరు చూస్తున్నారు హనీస్ స్లోటింగ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ కొద్దిగా బిజీ ఉండడం వల్ల నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి ఒక వన్ వీక్ సో కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి జల్లలు అంటారు కదండి ఆ జల్లెల ఇగురు అంట ఇది నా రెసిపీ కాదండి మా అమ్మమ్మ గారి రెసిపీ సో మా అమ్మమ్మకి వాళ్ళ నానమ్మల నాటి రెసిపీ మా అమ్మమ్మ నేర్చుకుని చేస్తారంట సో కొత్తగా అనిపించింది నేనైతే ఎప్పుడు ట్రై మన స్టైల్లో అయితే లేదండి ఇది ఆబ్వియస్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా ఈ జల్లలు అనేది తీసుకుని క్లీన్ చేసుకొని ఉప్పుతో క్రిస్టల్ సాల్ట్ అండ్ అలాగే పసుపుతో కడిగేసుకున్నారండి తర్వాత దీనికి రెండు ఆనియన్స్ వేసుకుంటే ఒక ఇరవై దాకా మిర్చి కట్ చేశారండి మిర్చి కారం బాగుంటుందండి ఈ రెసిపీకి తర్వాత క్రిస్టల్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందామమ్మ యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ అలాగే మిర్చి అయితే ఫ్రెండ్స్ ముద్ద ముద్దకి తగిలింది ఎంత బాగుందో ఫ్రెండ్స్ కారంగా లేదు ఆ టేస్ట్ అనేది కొత్తగా ఉంది తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నారు అండ్ అలాగే ఒక ఒక స్పూన్ ఉన్నార కారం యాడ్ చేసుకున్నారండి ఫస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ సరిపోలేదని ఇంకో హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలంటండి అండి ఇప్పుడు ఆయిల్ ఆరు స్పూన్లు ఆరు గెరెలు అండి స్పూన్ కాదు గుంట గరెట ఉంటుంది కదా ఆరు గెరెలు యాడ్ చేశారు ఎక్కువ అవుతుంది ఏమో అమ్మమ్మ అంటే లేదు ఖచ్చితంగా సరిపోతుంది ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి అన్నారు మనం నార్మల్గా రెగ్యులర్గా ఇచ్చి కూడా రెండు మూడు ఇంకా ఎక్కువ అయితే ఆరు ఏడు అంతే తప్పితే ఇంకెక్కువ కట్ చేయం కదండి మధ్యలోకి ఘాటు పెట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై విచ్చి కట్ అనుకుంటండి నేనైతే ఎంత కారానికి మళ్ళీ కారం కూడా వేస్తున్నారు అని అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ నిజంగా మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా 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 బాగుందండి ఇది వచ్చేసి జల్లలు అంటారండి పల్లెటూరులో దొరుకుతాయి జల్లల కూర అంటారు కదా అది సో ఆ జల్లల్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని హెడ్లు తీయలేదు పొట్ట కట్ చేసుకుని క్లీన్ చేసి ఇలా వండుతారంట అప్పుడు కర్రీ బాగుంటుంది ముళ్ళు కూడా లేదండి ఒకటే ముళ్ళు ఉంది అది నవ్విలేస్తే మనకి డైజెస్ట్ అయిపోయి అంత సన్నగా ఉంది ఆ ముళ్ళు కూడా దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నారండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ముద్ద చూస్తున్నారు కదండి ఇలా అయ్యింది ఇలా అయ్యాక మీరు వాటర్ పోయకుండా దీన్ని ఇలాగే అట్టి పెడితే రెండు రోజులు ఇలాగే ఉంటుందంటండి ఇదివరకు కాలంలో ఇలా కలిపేసి పెట్టుకునే వాళ్ళంటండి ఫ్రిడ్జ్లు అలాంటివి ఏం లేవు కదా సో ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి వాటర్ అనేది ఈ జల్లలు ఈ ఫిషెస్ అన్నీ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలంటండి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు చూస్తున్నారు కదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ కర్రీ అనేది ఇలా అవుతుందండి ఫిష్ అంతా లోపలికి వెళ్ళి చక్కగా ఉడుకుతూ స్టార్ట్ అవుతుందండి కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కొద్దిగా అనేది బాయిల్ అవుతుందండి ఇలాగే మీరు గెరిట్ అన్నది పెట్టకుండా కూర వండిందండి అమ్మమ్మ ఎంతైనా అమ్మమ్మల కాలం నాటి కూరలే రుచే వేరండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఇంకా పెద్ద సైజు జల్లలు కూడా ఈ కర్రీకి బాగుంటుంది అన్నారు నాకైతే ఫ్రెండ్స్ చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అండ్ అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి జస్ట్ అలాగా రెండు సార్లే అండి ఇలా తిప్పింది కూడా ఎసర సగం అయిపోయాక ఇప్పుడు ఒకసారి తిప్పుతున్నారు గెరిట పెట్టి ఉప్పు చూసుకుంటున్నారు ఎంత ఉంది ఉప్పు సరిపోయిందా కారం సరి సరిపోయిందా అని ఇంకో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీద ఇలా పెట్టారండి ఇలా పెట్టాక ఆయిల్ అనేది సైడ్స్ మనకు వస్తుంది కదా కనిపిస్తుంది కదండి ఇలా అయ్యాక మళ్ళీ ఒకసారి ఇంకోసారి కదుపుకున్నారండి చక్కగా అడుగుపట్టేసి ఫిష్ అనేది కూడా ఏం కదలలేదండి అలాగే ఉంది ఇప్పుడు అమ్మమ్మ చెప్తుంది ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తే చాలు సరిపోతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ పొడి మసాలా యాడ్ చేసుకోవాలి అని చెప్పి అమ్మమ్మ చెప్తున్నారండి ఒక రెండున్నర స్పూన్లు దాకా పొడి మసాలా యాడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ గెరిటె పెట్టకుండా ఎక్కువ సార్లు తెప్పకోకుండా జస్ట్ రెండు సార్లు అటు ఇటు తిప్పి కోరుండితే ఎంత బాగుందోనండి రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరన్నా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేసాక మనం పెట్టుకున్న స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పొడి మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది మొత్తం తీసుకుని వేరే బౌల్లో పెట్టుకోవచ్చు అంటండి ఈ కర్రీ మీరు ఎలాంటి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఏం చేయకుండా అలా వదిలేసినా మినిమం త్రీ ఫోర్ డేస్ అలా పాడవకుండా ఉంటుందంటండి అంత బాగుంటుందంట ఫ్రెండ్స్ కర్రీ టేస్ట్ అయితే అసలు మీరు నిజంగా ఈ లైఫ్లో మర్చిపోరండి అంత బాగుంది